సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ శనివారం వికారాబాద్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నాకు తాండూరు ఉపాధ్యాయ సంఘాలు నాయకులు భారీ సంఖ్యలో బయలుదేరారు. తలపెట్టినటువంటి సిపిఎస్ రద్దు వికారాబాద్ జిల్లా కేంద్రం లోపల తలపెట్టినటువంటి సిపిఎస్ రద్దును చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరుతూ ఈ యొక్క సిపిఎస్ మహమ్మారిని బారదోని ఈ యొక్క ఎలక్షన్ సమయం లోపల ముఖ్యమంత్రి వారిలో చొరవ తీసుకుని ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తెలంగాణ రాష్ట్రం లోపల ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి భారతదేశం లోపల అన్ని రాష్ట్రాలకు ఈయన ముఖ్యమంత్రి గారు ఒక ఐక్యంగా ఉండాలని కోరుతూ మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు వికారాబాద్లో జరుగుతున్నటువంటి సిపిఎస్ రద్దు విధాన ధర్నకు తాండూరు మండలంలో వెళ్తున్నటువంటి మా ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ అక్కడ వెళ్ళి ఆ సభను విజయవంతం చేసి సిపిఎస్ రద్దు కొరకు ఇంకా ముందు అనేక పోరాటాలు కార్యక్రమం ప్రకటించి ఓపీఎస్ విధానం సాధించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. బయలుదేరుతున్నా నాలుగు మండలాల ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరూ మన సిపిఎస్ అనేది ఒక మహమ్మారి, ఒక వెట్టి చాకి లాంటిది, కాబట్టి సిపిఎస్ని తీసివేసి మాకు పాత పద్ధతిలో ఉన్న బెనిఫిట్స్ అన్ని మాకు కలిగించాలి. అలాంటప్పుడే మా ఉద్యోగస్తులందరూ మనకు స్వేచ్ఛాయుతంగా పనిచేయగలుగుతారు, వాళ్ళకు ఒక భద్రత అనేది ఏర్పడుతుంది. కాబట్టి సిపిఎస్ని అంతం చేసి ఓపీఎస్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తాము. అవసరమైతే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రేపు మనకు ఒక శుభవార్త వినబడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ తెలివిగా అలాంటి ఆలోచన చేస్తాడని కూడా అనుకుంటున్నాము. రేపు ప్రగతి నివేదన సభలో ఈ అంశం ఖచ్చితంగా వస్తుంది, కావాలని కోరుకుంటున్నాము. ఆ అంశం లోపల సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తాడని భావిస్తుంటూ ముగిస్తున్నాను. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు, మరి 2004 సెప్టెంబర్ 1 నుంచి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని, నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, దానికి వ్యతిరేకంగా ఈరోజు వికారాబాద్ జిల్లా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర 4 మండలాల నుంచి పిఆర్టీయు నాయకత్వంలో కూడా మరి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి తాండూరు నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఒకటే ఒకటి మనవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఈ సిపిఎస్ విధానము, బానిస బతుకున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే ఆ రోజు ప్రవేశపెట్టినప్పుడు ఏమి అనలేరు, ఆ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేవి, మరి మాకేమంటే ఆ ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి చేసేట కార్యక్రమాలను ఎన్నో రద్దు చేసి కొత్త కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఈ యొక్క పెన్షన్ విధానాన్ని సిపిఎస్ను కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం విడిపోవడానికి మరి ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరి ఉద్యమాన్ని చేపట్టి మరి రాష్ట్రం ఏర్పాటులో మేము కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి దేశంలో ఎక్కడా లేనటువంటి మిగులు రాష్ట్రంగా మనం ఉన్నాము. మరి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై కనికరం చూపించి మరి సిపిఎస్ రద్దు చేసి దేశానికి మొత్తానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే సమయం సందర్భం ఆసన్నమైంది. 4.5 సంవత్సరాల్లో కూడా మీరు దాటవేసే ధోరణి అవలంబించడం జరిగింది. మరి ఎన్నికల మూమెంట్
ఎన్నికల్లో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సిపిఐ సద్దుకు ఏ పార్టీలు అయితే మాకు మానిఫెస్టోలు పెడతాయో వారికి మేము ఉద్యోగులము ఉపాధ్యాయులము మద్దతు కూడా తెలుపుదాం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము. జై హింద్, జై పిఆర్డి. జిల్లా కేంద్రం లోపల సిపిఎస్ అమలు అయిన ఈరోజు సెప్టెంబర్ 1 చీకటి దినంగా సిపిఎస్ వ్యతిరేక నిరసన ర్యాలీలో పాల్గొనడానికి తాండూరు నియోజకవర్గం నుండి దాదాపు 1000 మంది ఉపాధ్యాయులు అన్ని వెహికల్ల ద్వారా కదిలినరు. చివరిగా మేమందరం కూడా అందరినీ గ్యాదర్ చేసి అక్కడికి తరలిస్తున్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎంతో చీకటి రోజు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవానికి చాట్లో తవడేసి కుక్కలకు పంచాది పెట్టినట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం, మీరంటే మీరు అని బంతి రాష్ట్ర ప్రభుత్వం కోట్లో ఉందని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ జీవితాలతోటి ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళకు అనుకూలమైన జిఎస్టీ బిల్లు కోసం ఈయన ఆయనకు మద్దతు ఇస్తాడు, ఈయనకు అవసరమైన జోనల్ వ్యవస్థ కోసం ఆయన ఈయనకు విదిన్ 1-2 డేస్ లోపల వాళ్ళు గెజెట్లు తీసుకొచ్చిన ఘనత వాళ్ళకు ఉన్నది. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు వాళ్ళ జీవితాలతోటి పనంగా ఉన్న అభద్రత భావం, సామాజిక భద్రత అనేది కొరబడుతున్న ఈ రోజుల లోపల మిగులు రాష్ట్రం నిండు శాసనసభ లోపల చెప్తున్నారు మనది ముమ్మాటికి మిగులు రాష్ట్రమని. అటువంటి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రత కనపరిస్తే ఆయన వెన్నంటి గుండెల్లో పెట్టుకొని కాపాడడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏ చట్టం నుంచి మేము వైదొలుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఇచ్చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తూ 2004 సెప్టెంబర్ 1 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పాత పెన్షన్ విధానం నుంచి నూతన పెన్షన్ విధానము సిపిఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చిందో ఈ రోజును ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నిరసన దినంగా విద్రోహ దినంగా పాటిస్తూ ఈరోజు తాండూరు నియోజకవర్గం నుంచి పిఆర్టీయు పక్షాన 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా జిల్లా కేంద్రం వికారాబాద్ దగ్గరికి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి